గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి బయలుదేరాను, బట్ నేను ఫుల్ అవుట్ఫిట్, ఎందుకంటే ఒక మేకప్ ఉంది ఈరోజు, సో మేకప్ కోసం వెళ్తున్నాము. అండ్ మనం ఎవరితో వర్క్ చేస్తున్నామంటే ఒక స్పెషల్ యాక్ట్రెస్, తను పుష్పక విమానంలో యాక్ట్ చేశారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సిరీసెస్లో కూడా యాక్ట్ చేశారు, మూవీస్లో కూడా యాక్ట్ చేశారు, చాలా పాపులర్, శాన్లీ మేఘన గారు. సో తనకి ఈరోజు నేను మేకప్ లుక్ చేయడానికి వెళ్తున్నాను. ఐఎమ్ సో ఎగ్జాస్టెడ్, ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో అంత ఎగ్జాస్ట్ అయిపోయాను ఆల్రెడీ. మార్నింగ్ వాక్ కదా, ఓకే దెన్ జస్ట్ కీప్ వాచింగ్. శాన్వి మేఘన పుష్పక విమానం, ప్రేమ విమానం ఈ మూవీస్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ షూట్ అనేది సడన్ ప్లాన్, ప్రీవియస్ డే కన్ఫర్మ్ అయ్యింది అండ్ లొకేషన్ లేట్ నైట్ వరకు కన్ఫర్మ్ అవ్వలేదు. సో హరీ హరీ అనిపించింది, ఎందుకంటే ఆ ముందు రోజు వినాయక చవితి సెలబ్రేషన్స్ చేశాను, దానికి ముందు అరేంజ్మెంట్స్, ఆ వీక్ అంతా లిటిల్ హెక్టిక్ ఉండే. బ్యాగ్ మొత్తం ప్రీవియస్ డే నైటే సెట్ చేశాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సర్దడం అనేది నా పని కానే కాదు. అండ్ ఎర్లీ మార్నింగ్ మెట్రో ఫస్ట్ ట్రైన్కి ఎక్కేసాను, ఎర్లీ మార్నింగ్ అండ్ ఆల్సో సండే కావడంతో మెట్రో అంతా చాలా ఖాళీగా ఉంది. ఈవెన్ అమీర్పేట్ మెట్రో కూడా టు మై సర్ప్రైజ్ ఖాళీగానే కనిపించింది, అంటే చాలా తక్కువ క్రౌడ్తో. మనం ఎప్పుడు చూసినా అమీర్పేట్ మెట్రోలో కాలు కూడా పెట్టడానికి ఉండదు, బట్ ఈరోజు చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోయాను. శాన్వి గారి ఇంటికి వెళ్ళాను అండ్ వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంది అండ్ ఇంటీరియర్స్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళగానే ఆంటీ నాకు కాఫీ ఆఫర్ చేశారు అండ్ ఇఫ్ యు నో మీ నేను కాఫీ తాగను. సో అండ్ దెన్ కొంచెం టైం తీసుకొని వర్క్ స్టార్ట్ చేశాము. ఫస్ట్ అయితే హెయిర్ టప్ చేసాము, ఎందుకంటే తన హెయిర్ కర్లీ హెయిర్ కాబట్టి. ఈరోజు థీమ్ వచ్చేసి బీచ్ వేవ్స్ అనుకున్నాము. సో బీచ్ వేవ్స్ చేయాలంటే ఫస్ట్ స్ట్రైట్ చేయాలి కాబట్టి హెయిర్ అంతా ప్రెప్ చేసి స్ట్రైట్ చేసేసి దాని తర్వాత బీచ్ వేవ్స్ చేసేసాము. ఈ ప్రాసెస్లో మేమైతే బోల్డ్ మాట్లాడుకున్నాం, తన కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, వర్క్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది అండ్ తన ఓవరాల్ పర్సనాలిటీ కోసం చాలా మాట్లాడాము. అండ్ తను కూడా నా కెరియర్ స్టార్ట్ ఎలా అయ్యింది అండ్ ఆల్సో దీని మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇవన్నీ కూడా డీటెయిల్స్ కనుక్కున్నారు. అండ్ తనైతే చాలా ఫ్రెండ్లీ అండ్ గ్రౌండ్ టు ఎర్త్, ఒక హీరోయిన్తో వర్క్ చేస్తున్నాను అనే భయం లేకుండా చాలా కంఫర్టబుల్గా వర్క్ చేయగలిగాను. అండ్ నాకు తెలిసి చాలామంది సెలబ్రిటీస్ కూడా చాలా గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారు అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారేమో అనిపిస్తుంటుంది జనరలీ. సో మీ వ్యూస్ ఏంటిది అనేది మీరు కమెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ ఈ రోజుకి వచ్చేసరికి మేము ఏం లుక్ చేస్తున్నాము, ఎలాంటి అవుట్ఫిట్ వేసుకుంటున్నాము, ఎలాంటి జ్యువెలరీ పెట్టుకుంటున్నాము అనే మూడ్ బోర్డ్ మొత్తం కూడా స్టైలిస్ట్ పూజిత ముందే సెట్ చేశారు. అండ్ ఇందులో భాగంగా మేకప్ అనేది చాలా మినిమల్గా ఉండాలి, అంటే స్కిన్ లైక్ ఉండాలి అని చెప్పేసి ముందే అనుకున్నాం కాబట్టి మేకప్కి ఎక్కువ టైం ఏం తీసుకోలేదు, హార్డ్లీ 15 మినిట్స్లో మొత్తం అయిపోయింది. బట్ ఫ్రంట్లో తనకి బ్యాంగ్స్ ఉన్నాయి, ఆ బ్యాంగ్స్ కోసం అయితే మేము చాలా 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 కష్టపడ్డాము, డిఫరెంట్ వేస్లో ట్రై చేసాము. మొత్తం స్ట్రైటన్ చేసేసరికి అవి గాల్లో లేస్తున్నాయి. సో అలా కాకుండా మంచిగా మళ్ళీ ప్రాపర్గా సెట్ చేయడానికి సర్టెన్ టైం తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ట్రై చేసి ఫైనల్లీ ఒకలాగా సెట్ చేసాము. దాని తర్వాత కెఫేకి వెళ్ళిపోయాము. కెఫే పేరు వచ్చేసి షీసో. అంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఇది వచ్చేసి మాదాపూర్లో ఉంటుంది. జనరల్లీ నేను కాఫీ ఇలా ఏం తాగను కాబట్టి లైక్ జస్ట్ క్యాజువల్ వాక్స్కి ఇలా నేను వెళ్ళను కానీ, బట్ ఇక్కడ అంబియన్స్ అయితే నాకు చాలా నచ్చింది, మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది. ఎందుకంటే చాలా లౌడ్గా లేకుండా మినిమల్గా ఉంది అండ్ బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఇండోర్లో అవుట్డోర్లో టూ ప్లేసెస్లో సీటింగ్ ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు నచ్చిందంటే అక్కడ పీస్ కోసం ఒక్కటే. మీకు టైం ఉందంటే ఒకసారి విజిట్ చేయండి, తప్పకుండా మీరు రిగ్రెట్ అయితే అసలు ఫీల్ అవ్వరు, ఎంజాయ్ చేస్తారు. మన్స్ మేము అక్కడ లొకేషన్కి వెళ్ళాక ఏమేమి అవసరమో అవన్నీ అరేంజ్ చేసుకున్నాక ఇండోర్లో అవుట్డోర్లో రెండు ప్లేసెస్లో కూడా షూట్ చేశాము. రెండు అవుట్ఫిట్స్ కూడా చాలా 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 బాగున్నాయి. స్టైలిస్ట్ పూజిత అయితే తన యాక్సెసరీస్ అండ్ ఫుట్వేర్ అన్నీ కూడా తనే తీసుకొచ్చి అరేంజ్ చేసింది. సో నాకు తెలిసి ఏదైనా లుక్ కంప్లీట్ అవ్వాలి అంటే జస్ట్ అవుట్ఫిట్ సరిపోదు, యాక్సెసరీస్ ఉండాలి అండ్ ఆల్సో ఓవరాల్ స్టైలింగ్ అండ్ ప్రెజెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదైతే నేను చాలా బిలీవ్ చేస్తాను, ఈవెన్ నేను బ్రైడ్స్కి కూడా అదే చెప్తాను. ఎంత మేకప్ చేసినా కూడా ప్రాపర్ అవుట్ఫిట్ అండ్ ఆల్సో ప్రాపర్ జ్యువెలరీ, అంటే దానికి సెట్ అయినట్టే జ్యువెలరీ లేకపోతే ఆ లుక్ అవుట్ఫిట్ చాలా బాగుండదు. అందుకే సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా స్టైలిస్ట్ని పెట్టుకొని కలర్ వీల్ థియరీ కాన్సెప్ట్స్ యూస్ చేసుకొని చాలా బాగా సెట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ లుక్స్ అంతా నీట్గా అండ్ చూడడానికి చాలా క్లీన్గా ఉంటాయి. ఇక్కడ నాకైతే సెకండ్ అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది, తన ఫ్రాక్లో ఒక డాల్లా అనిపించారు. తన మెయిన్ లీడ్ అయితే శాన్వి మేఘన గారు కానీ బ్యాక్గ్రౌండ్లో అయితే చాలామంది ఉన్నారు. ఒకటి వచ్చేసి మేకప్ ఆర్టిస్ట్, అంటే నేను వచ్చాను సడన్ ప్లాన్ కాబట్టి, నేను అసిస్టెంట్ని ఎవరిని తెచ్చుకోలేదు, ఆల్రెడీ ఒక అసిస్టెంట్ కూడా ఉండేది. అండ్ ఒక స్టైలిస్ట్ వచ్చారు, ఒక ఫోటోగ్రాఫర్ అండ్ టీమ్ అండ్ హర్ అసిస్టెంట్, ఇంతమంది కూడా మేము బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాం అన్నమాట.
షూట్ అనేది చాలా ఫన్, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇలాంటి పీస్ఫుల్ ప్లేస్ లో చేస్తే అసలు టైం కూడా తెలీదు. అండ్ ఆ రోజు వెదర్ వచ్చేసి పర్ఫెక్ట్, అంటే ఈ మధ్య మనకి డైలీ వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, ఎప్పుడెలా ఉంటుందో అర్థం అవ్వట్లేదు కదా. బట్ ఆ రోజు వెదర్ మాత్రం చాలా 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 బాగుంది. ఎండ లేదు అలా అని చెప్పి, క్లౌడీగా కూడా లేదు, బట్ ఓవరాల్గా ఇట్స్ సూపర్. ఆ డే వచ్చేసి అరౌండ్ 6 స్టార్ట్ అయింది, బట్ ర్యాప్అప్ అయ్యే టైంకి 1:30 అయ్యింది. అండ్ ఆల్సో ఈరోజు నాకు వీకెండ్ 1-on-1 సెషన్ ఉండేది, బట్ నేను లేట్ అవుతుందని చెప్పేసి క్యాన్సిల్ చేయించాను. అందుకే నేను షూట్ వరకు ఎండ్ వరకు ఉండగలిగాను, ఆర్ఎల్స్ నేను ఇన్ బిట్వీన్ వెళ్ళిపోవాల్సి వచ్చేది. అండ్ బై దట్ టైం నాకు ఆకలి వేసింది అండ్ స్లోగా రిటర్న్ వచ్చేసాను. ఓపిక లేదని చెప్పి రిటర్న్లో షూట్ కూడా చేయలేదు అండ్ రాగానే మంచిగా తినేసి పడుకున్నాను. ఇలా నా డే అయితే సాన్వి మ్యాగనాతో ఎండ్ అయిపోయింది. అండ్ ఎట్ ద ఎండ్ మేము ఒక ర్యాప్అప్ క్లిక్ కూడా తీసుకున్నాము. ఇంతన రీసెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి టుక్ టుక్, త్వరలోనే రిలీజ్ అవుతుంది ఆ మూవీ, చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.